ఈ మొక్క చూడండి ఎంత బాగుందో, చక్కగా పువ్వులు ఉన్నాయి, పచ్చగా ఉంది, పువ్వులు కూడా పచ్చగానే ఉన్నాయి. వాసన వస్తుందా రాదా? ఏ అంత దూరం నుంచి కూడా చెప్పేస్తున్నారు రాదని. ఏం చెట్టు ఎప్పుడైనా వాడిపోవడం చూసారా? మనలాగా తాజాగా ఉంటాం. దీనికి నీళ్ళు ఏమైనా అవసరమా? అబ్బే మేము చచ్చికి రాకపోయినా కూడా పర్వాలే, పర్వాలే, అప్పుడప్పుడు పర్వాలే, ఏమవదు. ఏ చూసేద్దాంలే రేపు, ఈరోజు చూడాల్సింది రేపు. రేపు బైబిల్ చదువుతామా? అవసరమా? అవసరం లేదు. దీనికి ఏమైనా ఎరువులు, దీనికి ఏమైనా ప్రూనింగ్ చేయటం, కట్ చేయటం, అట్టింటి పెంచడం ఏమైనా అవసరమా? ఏం లేదు. కారణం ఏంటి? ఇది నిత్యము, ఇలాగే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీనిలో ఏం లేదు, జీవము లేదు. దీనిని తీసుకెళ్ళి ఇంకో చోట పాతి పెంచుదామని ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? ఇది పలచబడద్దు తప్ప ఇంకెక్కడ దాని నుంచి మొలక అనేది రాదు. ఎందుకు? దీని లోపల ఏం లేదు, జీవము లేదు. మీ పక్కన అడగ నీలో ఉందా అని. పచ్చగా ఉన్నావా? మీరు జీవం కలిగి ఉన్నారా? మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా నాటితే మీరు ఫలిస్తారా? దీనిలాగే ఉంటారా? మిమ్మల్ని ఆయా ప్రదేశాలకు సాక్షిగా తీసుకెళ్ళి నుంచోబెట్టి నీ నోరు ఇప్పమంటే ఇప్పి మాట్లాడే జీవము వారిలోకి చేరుద్దా? లేకపోతే ఆహా ఏం చెప్పాడు రా బాబు ఏంటో అన్నట్టుంటారా? జీవము లేని ఆత్మీయత ఆర్టిఫిషియల్ క్రిస్టియానిటీ, ఆర్టిఫిషియల్. ఈరోజు బయట కనపడుతున్న చూస్తున్న ఈ షోపీసులు క్రైస్తవ్యంలో చాలా ఎక్కువైపోయినాయి. చక్కటి టెర్మినాలజీ, చక్కటి లైటింగ్లు, చక్కటి జిలుగులు, వెలుగులు, సూట్లు, బూట్లు, సెంట్లు, కేకులు, డెకరేషన్లు. విశ్వాస జీవితంలో జీవము లేని నీ జీవాల మధ్య కొట్టుమిట్టాడుతున్న నీ బ్రతుకు ప్రభువుకు మహిమ తేగలదా? ఆయనలో ఫలింపును నువ్వు సంపాదించగలవా? ఆయన కొరకు ఓ ప్రదేశంలో నిన్ను నుంచోబెట్టడానికి నిన్ను సాక్షిగా నేను కోరుకుంటే ఈ నిర్జీవపు బ్రతుకు ఎన్నిసార్లు చూసినా, ఎక్కడ చూసినా, ఎలాగ చూసినా ఒకేలాగా కనపడినట్లుగా ఈ మొక్క నీ బ్రతుకు కూడా అలాగే ఉండిపోద్దేమో. సంవత్సరాల సీనియారిటీ బైబిల్ లెక్కబెట్టలే, సంవత్సరాల మధ్య నీ ఫలింపు బైబిల్ లెక్కబెట్టింది. ఆ ఫలింపుకి 7 సంఘాలని ఖచ్చితమైన విమర్శలకు తీసుకొచ్చి న్యాయ విమర్శలో నేను ఎవరిని వదలనన్నట్టుగా మనకి చెప్పాడు 7 సంఘాల మధ్య ప్రకటన గ్రంథంలో. ఇంత స్పష్టత ప్రభు మనకిస్తున్న మనలో నిర్జీవత్వానికి పెంచుకుంటున్నటువంటి సమయాన్ని జీవం పోసుకోవడానికి, ఆ మంచి నెలను పడటానికి ఎందుకు నీ హృదయం సమ్మతించట్లేదు? ఎందుకు దాని లోపలికి ప్రయత్నం చేయటం లేదు? ఇప్పటికీ మన హృదయంలో చాలా ప్రదేశాలలో చక్కటి స్థాయి కలిగిన భారం లేకపోవటం ఒక రకమైన దుర్మార్గపు క్రైస్తవ్యమని చెప్తాను.